అందరికీ మర్నాథ దేవుడెం గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ వారమైన మేమందరము నలభై దినాల మోషోపవాస ప్రార్థనలో ఈ నిర్గమాకాండము యొక్క వాక్య విశ్లేషణ వింటున్న మీ అందరికీ ఈ వాక్యోపదేశాలకి మిమ్మల్ అందరినీ స్వాగతం పలుకుతున్నాము ఈ దినము నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఈ ముప్పై అధ్యాయము అర్పణల అధ్యాయము దేవుని యొక్క పని కొరకు అర్పణలన్నీ కూడా అర్పించగా ఆ దేవుని యొక్క పని ప్రారంభించబడింది కాబట్టి అర్పణ అధ్యాయములో ఉన్నటువంటి ఏ విధంగా వారు చురుకైనటువంటి అర్పణలు అర్పించారో ఆ వివరాలన్నీ అధ్యాయములో కనబడుతున్నాయి వాక్యం చదువుకుందాము తర్వాత వివరంలోనికి వెళ్దాం నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా అని చదువుకుందాం అక్కడ ఏమన్నా రాయబడిందంటే తర్వాత ఎవరి హృదయము వాని రేపెనో ఎవరి మనసు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణలు తెచ్చిరీ ప్రార్థన దయానిధివైన మా తండ్రి మా రక్షక నీకే వందరం చెల్లించుకున్నాం ప్రభా మా అందరి కొరకు అర్పణైన యేసు ప్రభా మా నిమిత్తం అయినా మాదిరి చూపించినట్లుగా మా అంతరంగమును మా శరీరమును మా యొక్క కలిగిన యావత్తున్నైనా నీకు అర్పించగలిగిన కృపద ఇచ్చేయండి తనువు నాది ఇదిగో గై కొనిమియో ప్రభువా అని రాయించినట్లుగా తండ్రి మా కలిగిన యావత్తు నీకే సమర్పణ చేసుకొని నీ కొరకునైనా సమర్పించబడిన జీవితాలను జీవిస్తూ అనేకులను ప్రభు వైపు ఆకర్షించగల దయచేయండి ఈ దినం యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమయ్యున్న ఏసునామమ్మను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్ నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము అర్పణల అధ్యాయమై ఉన్నది అర్పణలతో పని ప్రారంభించబడింది ఎప్పుడైతే అర్పణలను ఆహ్వానించడం జరిగిందో వారందరు ప్రజల్లో కూడా మంచి చురుకైన స్పందన వచ్చింది వారందరు కూడా చురుకైన అర్పణలు అర్పించారు పనిచేయడానికి కూడా వారు చురుగ్గా ముందుకొచ్చారు ఇంకా ఏం చెప్పాలంటే వారి సమర్పణ చురుకైన సమర్పణగా ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని యొక్క పిలుపుని బట్టి మోసే ఆయా విషయాలని కూడా వారికి అందచేయగా ఇష్టపూర్వకంగా వారు దేవునికి సమర్పణ చేశారు కానుకలిచ్చారు ఇష్టపూర్వకంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు ఇష్టపూర్వకంగా వారందరూ కూడా దేవుని యొక్క పిలుపుని బట్టి అలాగున వారు వచ్చి నిలబడ్డారు ఆ దేవుని పని చేయడానికి వారందరిలో కూడా దేవుడు వారు అహోలి ఆ యొక్క బెస్లేలు అహోలి యాబోయ్య ఉన్నారు దేవుని యొక్క పని కొరకు నిపుణులైన పనివారిని ఏర్పాటు చేయడం జరిగింది గనక ఆ నిపుణులైనటువంటి పనివారికి పనప్పగించబడింది చూడండి బైబిల్ గ్రంథంలో బెస్లేలు అహోలే ఎవరండి వీళ్ళు ప్రవక్తలా యాజకుల అపోస్తులా లేకపోతే దేవుని యొక్క గొప్ప మరి ఆ చిత్తాన్ని జరిగించిన వారా ఎవరండి వీళ్ళంటే దేవుని పనిని చేసిన వారు నిపుణులత కలిగి వారి చేతులతో దేవుని జ్ఞానాత్మతో నింపి ఆయన మనసులో ఉన్న ఉద్దేశానుసారంగా వీళ్ళందరూ పనిచేసినటువంటి దేవుని పనివారై ఉన్నారు వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి గనక దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా ఆయన బాకీ పడే దేవుడు కాదు ఈ అర్పణ అధ్యాయంలో దేవుని కొరకు వారందరూ కూడా స్వేచ్ఛార్పణ తీసుకొని వచ్చారు ఈ అర్పణను గురించి కానుకలను గురించి కొన్ని అంశాలు మనందరం కూడా చెప్పుకుందాము బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినట్లుగా ఆదికాండము నాలుగవ అధ్యాయం ప్రారంభంలో ఇద్దరి యొక్క అర్పణ దేవుని సన్నిధానములోకి తేబడింది ఆదాము యొక్క కుమారులైనటువంటి కయ్యిను హేబేలు కయ్యిని యొక్క అర్పణ అలాగే హేబేలు యొక్క అర్పణ కయ్యును దేవునికి అర్పణ తీసుకొచ్చారు అలాగే హేబేలు తీసుకొచ్చారు కయ్యను వ్యవసాయకుడు అలాగే హేబేలు పశువుల ఉన్నారు దేవునికి అర్పణ తీసుకొచ్చారు ఈ కయ్యిని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటంటే పంట పండించింది నేను దున్నింది నేను నీళ్లు పెట్టింది నేను విత్తనాలు వేసింది నేను కలుపు మొక్క తీసింది నేను ఆ తర్వాత పండేదాకా వేచి చూసింది నేను కోత కోసింది నేను కట్టలు కట్టింది నేను ఇంటికి తెచ్చింది నేను ధాన్యాన్ని అన్ని సమకూర్చింది బస్తాలకెత్తే నేను ఇన్ని చేసింది నేనైతే దేవునికి ఇవ్వడం ఏంటండి దేవునికి ఎంత ఇవ్వాలా దేవునికి అర్పించాలా సరే ఇవ్వాలి కదా దేవునికి అనుకుంటా అలాగు నా అర్పణ దేవునికి ఇవ్వడం జరిగింది ఇది దేవుడు నిరాకరించిన కానుక ఉన్నది దేవుడు ఈ అర్పణను ఏమాత్రం కూడా అంగీకరించలేదు గనక ఈ రోజున దేవునికి సమర్పించుకుంటున్న వారులరా మీరిచ్చే అర్పణ దేవునికి అంగీకారమా కాదా అని చూసుకొని మనందరం ఇవ్వాల్సిన వారమై ఉన్నాము ఒక చేపలు పట్టేటువంటి జాలరీ వలవేగా వాక్యంలో చెప్పడినట్లుగా వలవేసినప్పుడు ఆ వలకి చేపలు పడ్డాయి చేపలతో పాటు చెత్త చదారం గడ్డి ఏమైతే ఆ యొక్క గవలు ఇవన్నీ కూడా పడ్డాయి శ్రేష్టమైన చేపలన్నీ కూడా బొట్లో వేసుకున్నాడు చెత్త చదారం అంతా కూడా తీసి బయటపడేశారు ఇదే రేపొద్దున రెండవ రాకల్లో జరగబోతుంది సజ్జనులైన వారందరినీ దేవదూతలు పరలోక రాజ్యములో ఉన్నారు దుర్జనులైన వారందరూ కూడా ఉన్నారు ఇదే మన అర్పణలకు కూడా ఈ రోజున అనువయించుకుందాం ఏ విధంగా అనగా ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు అర్పించేటువంటి అర్పణ దేవుడు అంగీకరించే అర్పణగా ఉంటుంది అలాగే దేవుడు అంగీకారము కాని అర్పణ కూడా ఉంటుంది దేవదూతలైన వారు ఈ కానుక వేరు చేస్తారు పాస్టర్ గారికి తెలియదు కానీ అయ్యగారులైతే అన్నీ తీసేసుకుంటారు కానీ దేవదూతలు వచ్చి ఏది దేవునికి అంగీకారమో ఏది దేవునికి అంగీకారం కాదో అలాగూ వేరు చేసేవారు ఉన్నారు హే దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక చరిత్రలో రాయబడిన అంశం ఏంటంటే హేబేల్ దగ్గర ఒక చిన్న బుజ్జిగా ఉండే ఒక గొర్రెపిల్లను పెంచుకోవడం మొదలుపెట్టాడు ముద్దుగా ఆ గొర్రె పిల్లలను పెంచుకుంటున్నాడు ఎత్తుకొని తిరిగేవాడు తన పక్కలో వేసుకొని పడుకునేవాడు దానికి ఆయనే పెట్టేవాడు అలాగా ఒక కుమార్తెగా ఆ గొర్రె పిల్లను అలాగ పెంచుకొని ఇష్టంగా పెంచుకున్నాడు మందంతా ఒక ఎత్తు అయితే ఈ గొరెపిల్లకి ఎత్తుగా చూశాడు అలాగ పెంచుకున్నటువంటి గొర్రెపిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి గొరిపిల్లను అలాగా పెంచి పెంచి పెద్ద చేస్తే హేబేల్ నడిచి వెళ్తే ఆయన వెనకాల ఈ గొరిపెల్ నడిస్తే వెనకాల మందంతా కూడా నడిచేది ఒక విధంగా చెప్పాలంటే మందంతటికి లీడర్గా ఈ గొరిపిల్ల ఉండేటట్లుగా అలాగ తయారైంది ఈ గొర్రె పిల్లను ఎక్కువగా ప్రేమించారు కనుక బాగా చూసుకున్నాడు గనక తన పక్కనే ఉంచుకునేవాడు కనుక బాగా మేతమేపాడు గనక బలిష్టంగా చక్కగా పెద్దగా మాగ బుజ్జిగా అందరం మందలు అన్ని గొర్రెల కంటే పుష్టిగా కనబడడం మొదలుపెట్టింది దేవునికి అర్పణ అర్పించే సమయం వచ్చింది రాగా హేబేలు ఏం చేశారంటే ఈ యొక్క అర్పణకు దేవునికి నేను ఏ పిల్లని ఇవ్వాలి దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి అని తన మందంతటిని కూడా చూసినప్పుడు అన్నిటికంటే ఈ ఏదైతే చిన్నప్పటి నుంచి భుజాల మీద వేసుకొని తన పక్కన కూతురులాగా పెంచుకొని ఇష్టంగా ఆ యొక్క గుర్రిపెని పెంచుకున్నాడో ఇదే బలిష్టంగా చక్కగా కనబడింది చేతులతో ఎత్తి పెత్తు తిరిగాను నేను పెంచుకున్నాను నేను దీనికి మేత పెట్టాను నా దగ్గర పెరిగింది నా కూతురులా పెరిగింది దీన్ని నేను ఇవ్వాలి అని అనుకోలేదు కానీ దేవా నీకంటే ఏది ఎక్కువ కాదయ్యా నీకంటే ఈ గొర్రెప్పలు ఎక్కువ కాదు ఈ గొర్రెపిల్ల మీద ఉన్న ప్రేమ కంటే నీ మీదే నాకు ఎక్కువ ప్రేమయ్యా అనే తన ఇష్టాన్ని తెలియచేయడానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ గొర్రెపిల్లను ఏదైతే పెంచుకున్నాడో దాన్ని బలిగా అర్పించారు దేవుడు అతను అర్పణ అంగీకరించిన వారై ఉన్నారు వాక్యం వింటున్న వర్లరా దేవునికి అంగీకారమైన అర్పణ మనందరం కూడా అర్పించవలసిన వారమై ఉన్నాము కొన్ని విషయాలు మనం అర్పణ గురించి మనందరం కూడా తెలుసుకుందాము యేసు ప్రభు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు చూసినట్లయితే ఆలయంలో కానుక వేయడానికి వచ్చారు యేసు ప్రభు గమనిస్తున్నారు ఎక్కువ కానుక వేశారు శాస్తులు పరిశీలు ఎక్కువ కానుక వేసిన వారు మెచ్చుకోలేదు కానీ తక్కువ కానుక వేసినటువంటి ఆ భేద విధవరాల్ని యేసు ప్రభు ఎక్కువ వేసిందని మెచ్చుకున్నారు రెండే రెండు కాసులు ఏంటంటే తన కలిగినటువంటి ఇష్టముతోటి హృదయపూర్వకంగా కృతజ్ఞతతో తన జీవనోపాధి అంతా కూడా దేవునికి సమర్పించేసింది కనుక ఆమె కానుకే అందరి కానుకంటే హెచ్చుగా ఉండబడింది మన జీవితంలో కూడా దేవునికి ఇచ్చేటప్పుడు మనందరం కూడా మనస్పూర్వకంగా ఆయన మనకి ఇచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నాము అంటే మన అర్పణ మనం అర్పించేటప్పుడు మన చేతిని మాత్రమే కాదు కానీ మన అంతరంగాని కూడా దేవుడు చూస్తున్నాడు అని మనందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాము అలాగే కొంతమంది అర్పణ అర్పించేటప్పుడు అందరికీ తెలియాలి నేనెంత కానుకిస్తున్నాను నేను నేనెంత ఘనంగా ఉన్నాను దేవుడి విషయంలో నాకెంత గొప్ప మా యొక్క స్థితి ఇంత గొప్పగా ఉంది అని తెలియబడ్డానికి అందరికీ తెలిసేటట్టు అందరికీ వినబడేటట్లు అందరు కూడా గమనించేటట్లు అలాగను కానుక వేస్తారు ఈ కానుక అంగీకరించబడే కానుక కాదు మన కానుక పరలోకానికి అంగీకారముగా ఉండాలి పరలోకానికి చేరే విధంగా ఉండవలసిన వారమై ఉన్నాము కాబట్టి కృతజ్ఞతతో సంతోషముతో దేవుడు నా ఎడలిని కార్యాలు చేస్తే దేవునికైనా ఇవ్వలేనా అన్నట్లుగా అలాగ మనస్ఫూర్తిగా మనందరం కూడా అర్పణ అర్పించవలసిన వారమై ఉన్నాము ఇస్రాయిన్ వారందరూ కూడా ప్రతి ఒక్కరూ వగ్గర ఏదో ఒక అర్పణ దేవుని తీసుకొచ్చి ఇచ్చారు ముప్పై లక్షల మంది జనాంగం అంటే ఏ ఒక్కరు విడవలేదు కానీ అందరూ కూడా నా దేవునికి ఇవ్వాలి అన్నట్లుగా శ్రేష్టమైనటువంటి కానుకలు తీసుకొచ్చి దేవుని వారు అర్పించారు మన జీవితంలో కూడా దేవుడు మన ఎడల గొప్పగా ఆశీర్దించిన గొలది నీ అభివృద్ధిలో నుండి దేవుని కృతజ్ఞతతో సంతోషంతో నా దేవుడు నా ఎడల ఎంత గొప్ప కార్యం చేశారని ఆయన యొక్క ప్రేమకి ఆయన కనికరానికి ఆయన వాత్సల్యతకు నేను ఏమి ఇవ్వగలను అనేటువంటి కృతజ్ఞతతో మనందరం కూడా దేవునికి ఈ యొక్క అర్పణ అర్పించాలి మన అర్పణ ప్రభు అంగీకరించేదై ఉంటుంది చాలామంది చేసే పని ఏంటంటే వాడుగ్గా ఆచారంగా ఆచారంగా దేవునికి అర్పణ అర్పివ్వాలి ఆచారంగా కానుక కానుకెయాలి కనుక దేవునికి అర్పణ ఇవ్వాలి కనుక ఇది ఒక ఆచారంగా అనుకొని అలాగ వాడుగ్గా వేస్తున్నారు ఇది వాడుకైనది కాదు కానీ దేవునికి ఇష్టపూర్వకంగా మనందరం కూడా అర్పించవలసిన వారమై ఉన్నాము చూడండి మనం అర్పించేటువంటి అర్పణ మనం చూసినట్లయితే కాబట్టి ఈరోజున మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టమా కాదా అని మనందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాము దేవునికి హృదయపూర్వకంగా ఇష్టపడి మనందరం కూడా కానుక ఇవ్వాలి ఆదివారం ఆరాధనలో కానుక వేయాలంటే శనివారమే కానుక సిద్ధపరుచుకోవాలి ఎంత కానుకేయబోతున్నామో శనివారమే సిద్ధపరుచుకొని ఆ మీదట ఆదివారం కానుక వేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవునికి ఏం అర్పించినా దేవునికి ఏం సమర్పించినా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మనందరం కూడా అలాగే నర్పించవలసిన వారమై ఉన్నాం మన హృదయాన్ని ఆయన గమనించే దేవుడై ఉన్నారు చాలామంది కొంతమంది చేసే పని ఏంటంటే కానుక దేవుని కొరకు తీశారు కానుక తీసిన తర్వాత వేయాలి అని అనుకున్నారు అమ్మో ఇంత కానుక ఇంతెందుకండి మరింత కానుక ఎందుకు చేయడమేనా ఎందుకో ఇంత కానుక ఇవ్వడం అనుకొని ఏదైతే ఇవ్వాలనుకొని పక్కన పెట్టారో దాంట్లోంచి కొంత నాది అన్నట్లుగా తీసేసుకుంటారు అలాగ తీసుకున్నట్లయితే దేవుని లెక్కలోకి వస్తుంది కాబట్టి అది దేవుని సొమ్ము గనక నాది కొంత ఉంది అని అలాగని ఎన్నడు కూడా వెనక తీయకుండా మనందరం కూడా దేవుడు మనకు గమనిస్తున్నాగా అలాగూ మన అర్పణ ఉండవలసిన వారమై ఉన్నాము కొన్నిసార్లు మనం చూసినట్లయితే పాడైపోయినవి చినిగిపోయినవి చల్లనివి ఇవి కూడా కానుక వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇటు ఐగారికి ఉపయోగం లేదు అటు పరలోకానికి దేవునికి ఉపయోగం లేదు అలాంటి అర్పణ చేయకుండా మనం జాగ్రత్త పడవలసిన ఉన్నాము అలాగే మనం చూసినట్లయితే మన యొక్క చాలా మటుకు మనం చూసినట్లయితే మనందరం కూడా స్వంత ఇష్ట ప్రకారము మనం ఏం చేస్తామంటే దేవుని కొరకు మనం ఇవ్వాల్సిన వారమై ఉన్నాము దేవునికి ఇచ్చేట్టులో కూడా మనందరం కూడా మన ఇష్టప్రకారం కాకుండా దేవుడు ఇష్టపడతాడా లేదా అని ఆలోచించి ఆయన ఇష్టాన్ని బట్టి ఇవ్వాల్సిన వారం ఉన్నాము అలాగే మరి చే కొంతమంది చేసే పని ఏంటంటే నిజమేనండి ఇవన్నీ దేవునికి ఇచ్చేవివైనా మరి మనకే ఉన్నాయి మనకు అవసరం లేదా ఇవన్నీ ఎలాగివ్వాలి అన్నట్లుగా వారి గురించి కూడా ఆలోచిస్తారు దేవునికి అర్పణ ఇవ్వాలి మంచిదే కానీ మరి మనకు ఉండాలి కదా అన్నట్లుగా ఆ దేవుని అర్పణలో వారు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా ఎన్నడూ కూడా చేయకుండా ఉండవలసిన వారు ఉన్నాము చూడండి ఒక చోట ఇలాగే ఒక కార్యక్రమం జరుగుతుంది అందరు కలిసి దేవునికి కాను కలుస్తారు ఒక ఆయన కూరగాయల వ్యాపారం కూరగాయలు అమ్మడానికి వచ్చారు సరే ఇచ్చేద్దాం అన్నట్లుగా మొత్తం తీసుకెళ్ళి అందరు ఆవేశంతో అలాగే ఇచ్చేసాడు అందరితో పాటు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమమ్ముకోవాలి కూరగాయలు అమ్మడానికని బొట్టలు వేసుకొచ్చాను ఇప్పుడు గుళ్ళు ఇచ్చేసాను అర్పణ అర్పణ చేశాను ఇప్పుడు నాకు ఎలాగా ఏమమ్ముకుంటాను అని విచారపడతా దిగులు పడతా కూర్చున్నాడు ఇది కూడా దేవుడు అంగీకరించరు కాబట్టి ఈరోజున మనందరం కూడా దేవునికి ఇచ్చిన తర్వాత మనం ఎన్నడూ కూడా విచారపడకుండా సంతోషించవలసిన వారమై ఉన్నాం దేవునికి మనం కానుకిస్తున్నామంటే దేవునికి మనం సమర్పిస్తున్నామంటే దేవునికి మనం అప్పిస్తున్నామని గమనించండి ఎవరైనా అప్పై కొట్టొచ్చామో కానీ దేవుడు ఖచ్చితంగా నీ అప్పు కంటే అనేక రెట్లు వడ్డీతోటి ఆయన తిరిగిచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి అలాగన మనం ఎన్నడూ కూడా చేయకుండా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం మనది కానిది ఇంకొకరిది ఏదైనా మన దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి తెలియకుండా ఆళ్ళ దగ్గరదన్నా తీసుకొచ్చి అలాగ దేవునికి సమర్పించుట ఇది కూడా దేవుడికి అంగీకారం కాదు కాబట్టి మనది కానిది అపహరించబడింది దేవునికి అర్పణగా ఎన్నడూ కూడా ఇవ్వకూ ఇవ్వకూడదు మనము కాబట్టి రోజున మనందరం కూడా అలాగూ జాగ్రత్త పడవలసిన ఉన్నాము చూడండి ఈ యొక్క అర్పణ గురించి ఒక విధంగా చెప్పాలంటే ఒక జరిగిన చరిత్ర అనగా ఒక వ్యాపారస్తుడున్నారు ఆయనకు వ్యాపారం ప్రారంభించారు దేవుని దగ్గరికి వచ్చి దేవా వ్యాపారం జరిగిస్తున్నాను గనక నాకు లాభం ఇచ్చినట్లయితే దశభాగం ఇస్తాను అని ఆయనకు ఆయన అలాగన తీర్మానం చేసుకున్నాడు వెయ్యి రూపాయల లాభం వచ్చింది వంద రూపాయలకు ఇచ్చారు అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు నన్ను ఈ రీతిగా ఆశ్రదించారనుకొని వ్యాపారంలో సంతోషించారు ఆ వ్యాపారం పదివేలకు వెళ్ళిపోయింది పదివేలు లాభం వచ్చింది పదివేలు లాభంలో దేవుడు నాకు పదివేలు ఇచ్చారా అని వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత అది లక్ష కెలిపోయింది పదివేలు కానుకిచ్చాడు ఆ తర్వాత పది లక్షలు కెలిపోయింది పది లక్షలుగానే అమ్మో దేవుడు ఎంత తీసుకొచ్చారా అన్నట్లుగా దేవునికి పదో భాగం ఇచ్చారు ఆ తర్వాత కోటి రూపాయలు గెలిపోయింది వ్యాపారం పది లక్షలు ఇవ్వాలి దేవునికి అమ్మో ఇంత డబ్బు ఇవ్వాలా దేవునికి ఇంత అర్పణ ఇవ్వాలా దేవునికి ఎందుకండి ఇంత డబ్బు అనవసరంకి ఇప్పుడు ఇచ్చాను అని పైకొచ్చిన తర్వాత అలాగనుకొని ఇవ్వడం మానేశాడు జరిగిన అంశం ఏంటంటే అతని వ్యాపారం సరుకు ఏదైతే ఓడల మీద వస్తుందో మూడు ఓడలు అలాగ మునిగిపోయి ఒకేసారి వ్యాపారం అంతా పడిపోయింది ప్రియ స్నేహితులారా నిర్గమాకాండములో మనం చూసినట్లుగా మోషే ఆ కాలంలో ఉన్న భక్తులందరూ కూడా తమను తాము దేవునికి సమర్పించుకున్నారు వారి యావత్తు దేవునికి సమర్పించారు గనక మీ సమయాన్ని మీ యొక్క స్థితిని మీ కలిగినటువంటి జ్ఞానాన్ని మీ కలిగిన కుటుంబాన్ని మీ కలిగిన సమస్తాన్ని దేవునికి సమర్పించండి దేవునికి సమర్పించండి మనల్ని మనమే దేవుని సమర్పించుకుందాం ప్రతి జీవి ప్రతి వస్తువు దేవుని పనికి ఉపయోగమే గనక మనందరం కూడా దేవునికి అర్పణ చేయబడిన వారంగా ఆయనకు అంగీకారంగా ఉండి రాకడ కాయుత్తపడగలిగిన కృపాధన్యత తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక ఆమె దయానిధివైన మా తండ్రి మా రక్షక నీకేమందరం చెల్లించుకున్నాం ప్రభా విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఏ రీతిగా ప్రభా సంపూర్ణంగా నీ కొరకు సమర్పించుకున్న వారంగా చురుకైన వారంగా దేవుని పని చేసినట్లుగా మేమందరినీ పనికొచ్చే వారంగా నిషయా పరిశుద్ధాత్మ గురులుగా దీవించి నీ కొరకు ఉపయోగకర పాత్రగా వాడుకొనని విత్తబడిన వాక్యాన్ని ఎందరైతే విన్నారో పేరు పేరువేర్చిన దీవించండి ఎవరెవరు అవసరత్తులు ఉన్నాయో వాటికి నెరవేర్పను గురించి నేలుతో నింపమని త్వరగా రానయ్యున్న ఏసునామ మనం వేడుకుంటున్నాము తండ్రి ఆమెండి మన ప్రభు అయిన యేసు క్రిస్తు వారి కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైందును గాక ఆమె మరొకసారి అందరికీ మరణాత